हेलो अंडी वेलकम टू माय चैनल मनमु हैंड्स की साइड जॉइंट पड़ता है कदा वीट गुरिंचि कोन्नि टिप्स अयिते तेलुसुकुंदामु। फर्स्ट मनमु हैंड्स ई विधंगा कट चेसुकुंटां कदा इक्कड खर्चु चूसारा इक्कडैते 1 इंचे उंदि 1 इंच लेदा 1 मुक्काल इंच अला उंदन्नमाट। मनकि ई खर्चु सरिपोदु कदा मनकि चंक जॉइंट दग्गर దాదాపు ఇంతవరకు ఖర్చు ఉండాలి అంటే ఈ సైడ్ ఖర్చు 1.5 ఇంచు లేదా 2 ఇంచుల వరకు ఉండాలి కానీ ఇక్కడ మనకి 1 ఇంచే వచ్చింది। సో ఈ సైడ్స్ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది మనం చూద్దాము। ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుంది ఇక్కడ ఈ లూజ్ అయితే సరిపోతుంది కానీ ఇక్కడ మాత్రమే మనం పీసెస్ అయితే జాయింట్లు వేసుకోవాలి। ఇలా మనం 4 పీసులు జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది। ఒక్కొక్కసారి ఈ హ్యాండ్స్ అనేది ఈ విధంగా కూడా వేసుకొని కట్ చేసుకుంటాం కదా అంటే ఒక సైడ్ మాత్రమే అతుకు వచ్చేలాగా ఇలా రెండు పీసెస్ కి అంటే ఇవి రెండు చేతులు కదా ఒక వైపు మాత్రమే పెద్దగా అతుకు వచ్చేలాగా కూడా మనం కట్ చేసుకుంటాము। అంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల కింద వైపున అతుకులు వేయకుండా పైన మాత్రమే పెద్ద పీసులు ఒక రెండు పీసులు తీసుకొని రెండు చేతులకి ఒక్కొక్క వైపు అతుకు వేసేస్తే సరిపోతుంది। కానీ మనకి పెద్ద పీసులు ఇలా లైనింగ్ కటింగ్ లో మిగలవు కదా సో దాని కోసం హ్యాండ్స్ అయితే ఇలా నార్మల్ గా కట్ చేసుకోండి। ఇలా నాలుగు మడతలుగా వేసుకొని నార్మల్ గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ మనకి ఎలాగో లైనింగ్ లో మిగులుతాయి కదా ఆ చిన్న చిన్న పీసెస్ ని ఒక నాలుగు పీసులు తీసుకొని ఇలా సైడ్ జాయింట్లుగా మనం వేసుకోవచ్చు అన్నమాట। సో చూసారు కదా మనకి లైనింగ్ లో మిగిలిన పీసులే ఇవి ఒక నాలుగు పీసులు తీసుకొని ఈ చేతులకు ఇలా చివర్ల వేసుకోవచ్చు। అలాగే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కూడా చూసారా హ్యాండ్స్ కి కూడా జాయింట్లు వస్తుందన్నమాట మనకి। ఇప్పుడు ఇది నాలుగు మడతలుగా వేస్తున్నాను। సో చూసారా నాలుగు మడతలుగా వేస్తే చాలా చిన్నదిగా ఉంది కదా మనకి హ్యాండ్ కన్నా కూడా చాలా చిన్నదిగా ఉంది। సో చూడండి ఇక్కడంతా కూడా మనకి జాయింట్లు పడతాయి। దీనికి కూడా నేను ఇలా కటింగ్ లో మిగిలిన పీసులు అయితే ఒక నాలుగు పీసులు తీసుకున్నాను। ఈ పీసులు ఇప్పుడు దీనికి కూడా ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను అన్నమాట। సో ఫస్ట్ మనము లైనింగ్ కి అతుకులు వేసుకుందాము। ఇక్కడైతే నేను క్రాస్ తీయలేదు ఆ క్రాస్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నాను అన్నమాట। ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ క్రాస్ తీసుకునేది కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది। బాగా బక్కగా ఉండాలకి కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కదా। సో ఇలా క్రాస్ తీసిన వైపు ఇలా ఒక టాకా పెట్టుకోండి। ఇది మనకి ఫ్రంట్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక కాట పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది అన్నమాట। ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇవి రెండు ఉన్నాయి కదా దీన్ని ఇలా వేసుకోండి అంటే ఇది మనకి క్రాస్ తీసిన వైపు ఈ క్రాస్ తీసిన వైపు ఇలా ఎదురెదురుగా ఉండాలి। ఇవి క్రాస్ తీయకుండా బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకునే వైపులు అన్నమాట। ఇవి ఇటు సైడ్ కు ఉండాలి అంటే ఇలా ఎదురెదురుగా ఉండాలన్నమాట। క్రాస్ తీసిన దానికి క్రాస్ తీసిన హ్యాండ్ ఎదురుగా ఉండాలి తీయని దానికి ఇలా తీయంది ఎదురుగా ఉండాలి। ఇలా చూసుకొని ఇప్పుడు మనము జాయింట్లు వేసుకోవాలి ఈ విధంగా అన్నమాట। ఈ విధంగా జాయింట్లు వేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేవి నీట్ గా కుదురుతాయి। సో చూసారు కదా సో ఇది మనకి మారిపోకుండా ఒక పిన్ పెట్టుకోండి। సో ఇప్పుడు మనం దీన్ని కుట్టి చూపిస్తాను మీకు ఇలా హ్యాండ్ పై వైపున ఇలా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కుట్టాలి। సో ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా కింద వైపుకి జాయింట్ చేశాం కదా ఇప్పుడు ఇటు సైడ్ది ఇలా కింద వైపు నుంచి చంక వైపుకి జాయింట్ వేసుకుంటాం అదే ఇక్కడ మనకి గుర్తు అన్నమాట ఆపోజిట్ గా ఉంటుంది। ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి అని కొంచెం ఇలా రఫ్ చేసుకొని ఇటు ఇక్కడ కూడా వేసుకోవాలి। సో మనకి ఒక సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ వేసుకున్నాం కదా సో ఇప్పుడు మనము దేనికి దానికి సపరేట్ చేసుకొని ఇటు సైడ్ జాయింట్ వేసుకోవచ్చు అన్నమాట। ఇటు సైడ్ ఎలాగో మనం వేసేసాం కాబట్టి ఇది పైకుందా తిరిగేస్తుందా అనేది చూసుకొని ఇటు సైడ్ కూడా జాయింట్ వేసుకోవచ్చు।
విధంగా జాయింట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కార్ట్ పెట్టుకోవున్నాం కదా ఇక్కడికి మనకి చంక లూజ్ అన్నమాట ఇంక ఇక్కడి నుంచి ఇటు వైపుకి ఎక్స్ట్రా మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేయటమే సో ఇక్కడి నుంచి ఇటు వైపుకి ఒక 2 ఇంచులు ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి సో నేను 2 ఇంచులు ఖర్చు ఉంచుకున్నాను మిగతాది కట్ చేసాను అన్నమాట అలాగే ఈ చివర వైపున ఇలా సమానంగా కట్ చేసుకోండి సో ఇటు సైడ్ కూడా అంతే చంక వైపున ఒక 2 ఇంచులు ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతాది కట్ చేసేయాలి ఇటు వైపు ఎలాగో మనం చిన్న పీస్ వేసాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏమీ మిగిలలేదన్నమాట సో మనకి చంక లూజ్ అయితే ఇంతవరకు ఉంది ఇది మనకి ఎక్స్ట్రా సరిపోతుంది ఈ హ్యాండ్ కూడా అంతే ఇలా అతుకులు వేసిన తర్వాత రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ ఖర్చు అనేది ఇలా మామూలుగా తీసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక లూజ్ అయితే సరిపోయింది ఈ చేతి చివర్లు మనం జాయింట్లు వేసాం కాబట్టి చేతి చివర లూజ్ ఎక్కువ వచ్చేసి ఉంటుంది మనకి ఫస్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయి ఉన్నది ఖర్చు అనేది ఇక్కడ మనం జాయింట్లు వేసాం కాబట్టి ఎక్కువ వచ్చి ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇప్పుడు నేను కట్ చేసేయాలి దానికోసం రెండు చేతులు ఇలా సమానంగా వేసుకుంటున్నాను మనం కటింగ్ కి వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఈ విధంగా పర్చుకోండి ఇప్పుడు చేతి లూజ్ అయితే నేను తీసేస్తున్నాను ఇందాకలు మనకి ఇంతవరకే ఉన్నది ఇక్కడ మనకి సైడ్ పీసులు పడ్డాయి కదా చంకకైతే ఎక్స్ట్రా కావాలి మనకి చేతి చివర ఎక్స్ట్రా అవసరం లేదు సో ఆ ఎక్స్ట్రా నేను తీసేస్తున్నాను మనకి హ్యాండ్ లూజ్ ఇంతవరకే ఉంటుంది ఇది ఖర్చు కోసం సరిపోతుంది అన్నమాట ఇలా వస్తుంది ఇది మనకి ఒరిజినల్ గా కుట్టు ఇదంతా ఖర్చు అన్నమాట ఇదే విధంగా మనము ఈ శారీ క్లాత్ కి కూడా చంక జాయింట్లు వేసుకుందాం ఐ మీన్ బ్లౌజ్ పీస్ కి సో ఇది మనకి పై వైపుకి అన్నమాట నేను ముందుగానే ఇలా టిక్ మార్క్ పెట్టుకుంటున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా ఉంటుంది సో ఇక్కడ జాయింట్ ఉంది దీన్ని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పీస్ కి నేను అతుకులు వేసి చూపిస్తాను ఇంకా దాన్ని బట్టి మిగతా దానికి కూడా అలాగే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నమాట మన బ్లౌజ్ కటింగ్ లో మిగిలిన పీస్లు ఇక్కడ అంచు వచ్చింది కదా ఇక్కడైతే అంచు లేకుండా పింక్ కలర్ లో ఉంది సో దానివల్ల ప్రాబ్లం ఏముండదు మనకి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కొంచెం అలా కనిపిస్తుంది అది బయటికి కనిపించకుండా చేతి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట మనకి బయటికి ఈ పార్టే కనిపిస్తుంది అది నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను మనం అతుకు వేసిన క్లాత్ ఏ విధంగా వస్తుంది అంటే బయటికి ఎంత కనిపిస్తుంది మనం అతుకు వేసిన క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే కింద వైపున ఇలా హ్యాండ్ పెట్టుకోండి సో ఇది పై వైపు అండి ఇక్కడ నేను రైట్ మార్క్ వేశాను కదా ఇది మనకి పైకి అన్నమాట ఇది వచ్చేసి తిరిగేసిన పార్ట్ ఇలా రైట్ మార్క్ వేశాను కదా దీని మీదుగా ఈ చిన్న పీస్ పెట్టుకోండి ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటాము ఇక్కడ ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా అనేసి దీని మీదుగా కూడా ఒక కుట్టు వేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ నేను రైట్ మార్క్ వేసాను ఇది పై వైపున సో ఈ పై వైపున మనకి కుట్టు వచ్చింది లోపల వైపున ఖర్చు వెళ్ళిపోయింది సో ఇలాగే ఈ పై వైపు పార్ట్ని ఇలాగే పెట్టి ఇటు సైడ్ కూడా ఇంకొక పీసు అతుకు వేసుకోవాలి
ఇప్పుడు దీని కూడా ఇలా టర్న్ చేసి దీని మీదగా ఒక కుట్టు వేసుకోవాలి సో చూసారు కదా మనకి చేతికి ఇటువైపు ఒక పీసు ఇటువైపు ఒక పీసు అదికైతే వేసేసాము ఇదైతే అసలు కష్టమైన ప్రాసెస్ అయితే అసలు కాదండి చాలా ఈజీ అన్నమాట మనం ఈ హ్యాండ్స్ మనకి ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పుని అలా కట్ చేసుకుందాము ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా పీసులు ఇలా ఇటువైపు జాయింట్ చేసుకున్నాం అన్నమాట చాలా ఈజీయే ఇప్పుడు దీని మీదగా లైనింగ్ పెట్టుకొని జాయింట్ చేసుకుందాము సో దీని ఇలా లోపలికి టర్న్ చేశాను సో ఇక్కడ చూసారా ఇవి ఖర్చులు అంటే ఇది లోపల వైపున దీని మీదగా లైనింగ్ ని ఇలా పర్చుకోవాలి ఈ లైనింగ్ కి మనం ఇక్కడ అతుకులు వేసాం కదా ఈ ఖర్చు అనేది ఇలా హ్యాండ్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ హ్యాండ్ ఖర్చు కూడా ఇలా లోపలికి ఉంటుంది ఈ లైనింగ్ ఖర్చు కూడా ఇలా లోపలికి ఉంటుంది అన్నమాట పైకి కనిపించదు ఖర్చు అనేది ఈ కుట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది మనం అతుకు వేసుకున్నాం కదా లైనింగ్ కి సో చూసారా ఎంత చిన్న పీసో ఇది సో ఇలా అన్నమాట ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలండి ఈ హ్యాండ్ అనేది నీట్ గా చూసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఎక్కడ కూడా పిన్స్ అటాచ్ చేయకుండా లైనింగ్ జాయింట్ వేసేసాను నీట్ గానే వస్తుంది ఒకవేళ ఇలా నీట్ గా రాదు అనుకుంటే మనకి పిన్స్ ఉంటాయి కదా అవి అటాచ్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత సరిగా వచ్చిందా లేదా అనేసి ఇలా టర్న్ చేసి చూసుకోండి ఎక్కడైనా మనకి ముడతలు అట్లా గనక ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి విప్పి సెట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు సరిగ్గానే ఉంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవడమే సో ఈ హ్యాండ్ కి నేను చేతి కుట్టు వేయాలనుకుంటున్నాను దాని కోసం చివర్లో సన్నగా ఒక పావించ్ ఇలా మడిచి స్ట్రైట్ గా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి చేతి పని ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి అంచు అది లేచినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక పావించ్ మడిచాం కదా ఇప్పుడు మళ్ళా మనం చేతి పనికి ఎంతైతే ఎక్స్ట్రా వదులుకో ఉన్నామో ఆ పట్టీని ఇక్కడ ఇలా మడుచుకోవాలి దాదాపుగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఇలా మడుచుకొని లూజ్ కుట్టు వేసేయండి ఇక్కడ సో ఇక్కడ లూజ్ కుట్టు వేసేయండి దీన్ని మడిచి ఇలా కుట్టుకోవడం వల్ల మిషన్ తోటే మనం చేతి పని చేసేటప్పుడు ఫాస్ట్గా చేతి పని చేసేసుకోవచ్చు చేతి పని అయిపోయిన వెంటనే ఈ లూజ్ కుట్టు విప్పేయచ్చు అనమాట సో ఇక్కడ నేను ఒక కుట్టు వేస్తాను సో ఈ విధంగా మిషన్ తోటే మడిచి కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అయితే మనకి ఇలా వస్తుందండి మనకి ఇక్కడ కుట్టు ఈ విధంగా పడుతుందన్నమాట మనకి పైకి ఈ అతుకు అనేది చాలా తక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది మొత్తం లోపలికే ఖర్చులోకి వెళ్ళిపోతుందన్నమాట సో ఇది జాయింట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను హ్యాండ్ జాయింట్ చేసేసిన తర్వాత దీన్ని నార్మల్గా మనం బ్లౌజ్కి జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ ఆ విధంగా దీన్ని జాయింట్ చేసుకోవడమే సో ఈ విధంగా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి సో ఇక్కడ నేను రెండు చేతులు కూడా ఇలా రెడీగా కుట్టు పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్కి మామూలుగా హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకుంటామో ఆ విధంగా జాయింట్ చేసుకోవడమే ఇక్కడ ఇంకొక విషయం చెప్పని మర్చిపోయాను ఈ డిజైన్ చూడండి ఇలా కింద వైపుకు ఉంది మామూలుగా హ్యాండ్స్కి డిజైన్ ఇలా కింద వైపుకి వచ్చింది ఇది చేతి చివరి అనమాట ఇది చంక జాయింట్ అనమాట ఈ డిజైన్ మామూలుగా ఇలా పైకి ఉండాలి కానీ ఇలా కిందకి వచ్చింది సో ఈ బ్లౌజ్ మీద డిజైన్ ఒకే వైపుకు ఉందన్నమాట మనకి బ్యాక్ పార్ట్ తీసుకున్నా కదా బ్యాక్ పార్ట్కి ఏమో ఇలా పైకి స్ట్రైట్గా వచ్చింది డిజైన్ అనేది హ్యాండ్స్కి ఏమో ఇలా కింద వైపుకి వచ్చింది అనమాట సో చూసారా ఇది బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్కి అయితే ఇలా పైకి పెట్టుకున్నాను
सो इंका हैंड्स की इला पैकी पेट्टडानिकि लेदु एंदुकंटे डिजाइन वाळ्ळु ओके लाइन गा इच्चेसारु काबट्टी इला తిరిగేసినట్టే ఉంటుంది డిజైన్ అయితే సో మళ్ళీ ఎవరైనా హ్యాండ్స్ కి డిజైన్ ఇలా కింద వైపుకి పెట్టి కుట్టారని డౌట్ వస్తుందని నేను ముందే చెప్తున్నాను ఇప్పుడు వీటిని హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ జాయింట్లు కూడా వేసేసి ఈ కర్చ్ అనేది బయటికి ఏ మాత్రం కనిపిస్తుంది అనేది నేను చూపిస్తాను సో మనకి హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయింది సో ఇక్కడ చూసారా మనం లైనింగ్ కి వేసిన జాయింట్ అనేది కర్చ్ లోకే వెళ్ళిందన్నమాట సో మనకి పైకి కనిపించదు కర్చ్ లోకే వెళ్ళింది ఇప్పుడు హ్యాండ్ లోపల వైపున ఎలా ఉందో చూద్దాము సో ఈ విధంగా వస్తుంది ఇక్కడైతే మనం వేసిన జాయింట్ అయితే కనిపించట్లేదు ఇటువైపున అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంది ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ చంక వైపున ఒక 1 ఇంచ్ వరకు బయటికి కనిపిస్తుందన్నమాట సో ఇంతే మనకి జాయింట్లు వేసినంత మాత్రాన అది బయటికి అసహ్యంగా ఏం కనిపించదు లోపలికి వెళ్ళిపోతుంది ఇది కూడా ఎక్కడ వచ్చింది ఫ్రంట్ వైపున వచ్చింది ఈ చిన్న అతుక అనేది ఈ ఫ్రంట్ వైపున అంటే ఇక్కడ మనకి ఇది లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇది లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట సో మనకి రైట్ హ్యాండ్ ఏ విధంగా వచ్చిందో చూద్దాము సో రైట్ హ్యాండ్ కైతే ఇలా వచ్చింది సో ఫ్రంట్ సైడ్ నా ఈ కింద వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ కనిపిస్తుంది అలాగే బ్యాక్ సైడ్ ను మాత్రమే హ్యాండ్ చివర అయితే అసలు కనిపించినట్టుగా ఉంది ఈ చివర వైపున ఒక 1 ఇంచ్ ఉంది ఇది ఏమవుతదంటే ఈ అతుకులు అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా చేతి కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి పైకి కనిపించదు సో ఇందాక నేను పెద్ద పెద్ద పీసెస్ అతుకు వేశాను కదా హ్యాండ్ కి బయటికి కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది అలా అనుకుంటారు కదా సో అలా ఏమీ అవ్వదన్నమాట ఈ విధంగా వస్తుంది మనకి సో చూసారు కదా హ్యాండ్స్ కి అతుకులు పడితే ఎలా వేసి జాయింట్ చేసుకోవాలి అనేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్